ప్రేమించలేదని అక్కసుతో సంధ్యారాణిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారకుడైన కార్తిక్ ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు. పథకం ప్రకారమే కార్తిక్ సంధ్యారాణిని హత్య చేశాడని డీసీపీ సుమతి అన్నారు. సంధ్యారాణి చదువుకుంది, తెలివైన అమ్మాయి. కార్తిక్ 7వ తరగతి మాత్రమే చదివి జులాయిగా తిరుగుతున్నాడన్నారు. ఈ క్రమంలో సంవత్సరం కాలంగా ప్రేమించాలంటూ కార్తిక్ సంధ్యారాణిని వేధిస్తూ ఉన్నట్లు చెప్పారు. అయితే ఏ పని లేకుండా తిరుగుతున్నాడని, తాను పెళ్లి చేసుకునని సంధ్యారాణి స్పష్టం చేయడంతో కోపోద్రుకుడైన కార్తిక్ పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను వెనక నుంచి ఆమెపై పోసి నిప్పండించాడని తెలిపారు. ఘటనాస్థలిలో 64% వరకు కాలిపోయిన సంధ్యారాణిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ రోజు ఉదయం మృతి చెందిందన్నారు. ఈ సంఘటన ఎంతో దురదృష్టకరమని డీసీపీ సుమతి అన్నారు. అయితే ఇంతటి దారుణానికి పాల్పడతాడని ఆ యువతి ఊహించలేకపోయిందన్నారు. కార్తిక్ వేధింపులను సంధ్యారాణి ఆమె పనిచేస్తున్న షాప్ యజమానికి చెప్తే అతడు కార్తిక్ ను మందలించినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితుడు కార్తిక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించామని, కార్తిక్ కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సుమతి తెలిపారు. నిందితుడైన కార్తిక్ పై 307, 354D ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు సంధ్యారాణి మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. అమ్మాయి చాలా చక్కగా ఉందండి చూడడానికి. అమ్మాయి బాగా చదువుకుంది, టాలెంటెడ్ గర్ల్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండ్ షీఈస్ రిజెక్టింగ్ హిమ్ బికాస్ ఆవారాగా తిరుగుతున్నాడు. ఒక 1 ఇయర్ నుంచి ఇట్లా ఆవారాగా తిరుగుతున్నాడు కాబట్టి నాకు ఇతను అవసరం లేదు అని అనుకుంది. దట్ ఈస్ వెరీ న్యాచురల్. ఎనీబడీస్ చాయిస్. బెదిరించాలని పెట్రోల్ పోయారు. పెట్రోల్ ఈవెన్ ఏ స్మాల్ అమౌంట్ ఇస్ ఎనఫ్ టు గో. Within hours, she succumbed to it. Even injuries superficial aina, petrol valla adi heat chala ekko generate avutundi kabatti. Hotel body. Match? ఒక సంవత్సరం క్రితము అదే లక్కీ ట్రేడర్స్ లో ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ అబ్బాయి ఎక్కడ పని అప్పు చెప్పినా కూడా డబ్బు తీసుకొని రాకపోవడము, సరిగ్గా పని చేయకపోవడం వల్ల అతను ఇతన్ని తీసేయడం జరిగింది. అయితే మళ్ళీ పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తే నీలాగా ఇన్ఎఫిషియెంట్ ఉన్న వల్ల నేను పెట్టుకోలేను అని అతను చెప్పడము, నేను పని చేయనప్పుడు నువ్వెందుకు పని చేయాలి దాంట్లో అని ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడం కూడా జరిగింది. కాకపోతే అది ఆధారాలు ఉంటే అది ఎవిడెన్స్ గా తీసుకుంది. అంటే ఇనీషియల్ గా వీళ్లకు ఒక 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో అక్కడ జాబ్ పెట్టించడం జరిగింది. కానీ ఆ అమ్మాయి తన ఓన్ టాలెంట్ తో అక్కడ తన జాబ్ ని నిలబెట్టింది. అంటే ఆ ప్రాసెస్ లో డిఫరెంట్ థింగ్స్, అంటే వీళ్ళిద్దరూ కొంచెము ఇద్దరికి ఇద్దరు తెలుసు కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకోవడము అలాంటివి చేస్తే నేను చాలా గిఫ్ట్స్ ఇచ్చానని ఇతను చెప్పడము, అంటే అతను ఏ గిఫ్ట్ నాకు ఇవ్వలేదు ఒక ఫోన్ ఇచ్చాడని చెప్పి మధ్యవర్తి అయిన మిస్టర్ జగన్ రెడ్డికి ఆ ఫోన్ ఇచ్చేసి అతను అతనికి ఇచ్చేయండి, నాకు అతని మీద ఇంట్రెస్ట్ లేదు అని ఆ అమ్మాయి చెప్పడము, ఆ ఫోన్ ఇప్పుడు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం కూడా జరుగుతుంది.